ఇక తెలంగాణలో దాదాపు నాలుగైదు జిల్లాలు వరద ప్రభావానికి అయితే మాత్రం తీవ్రంగా అంటే ఎక్కువగా వర్షపాతం నమోదవటంతో కొన్ని ప్రభావం అయితే మాత్రం కొన్ని జిల్లాలపై ఉంది ముఖ్యంగా ఖమ్మం నల్లగొండ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ప్రాంతాలపై ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఖమ్మం జిల్లా పర్యటన అయితే కొనసాగుతోంది అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన అయితే మాత్రం నేరుగా ప్రజలతో మాట్లాడాలా అలాగే అధికారులు సహాయ చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు మరోపక్క కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాక అలాగే జిల్లా కలెక్టర్ నిధులు కూడా కేటాయించారు అలాగే తక్షణ సహాయం కోసం అక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయ్యి జిల్లా కలెక్టర్లందరూ కూడా మరోపక్క మంత్రి సీతక్క కూడా ఆమె ములుగు జిల్లా అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఆమె అయితే మాత్రం పర్యవేక్షిస్తుంది అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించిన ఈ యొక్క సహాయక చర్యలు అయితే మాత్రం పాల్గొన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వర్షా ప్రభావితం మరో రెండు రోజులు అలపపీడం ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటుపక్క విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించడం మరోపక్క అధికారులను సమన్వయం చేసుకోవడం సీఎం సిఎస్ కుమార్కి ఆదేశాలు ఇవ్వటం శాంతికుమారి కూడా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ ఏ విధంగా జరిగింది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అలాగే ఖమ్మం జిల్లాలో అయితే మాత్రం అక్కడ ఏ విధంగా కాలువకి గండ్లు పడ్డాయి మరోపక్క దాన్ని నష్ట నివారణ ఏంటి మరోపక్క కేంద్రానికి ఏ విధంగా మనం అభ్యర్థించాలి ఈ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి అయితే మాత్రం తన ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది మరోపక్క అక్కడ మంత్రి స్థానిక మంత్రి అయినటువంటి పువ్వాడ గతంలో రవాణా శాఖ మంత్రిగా చేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ అక్రమ ఆర్జనలు అవ్వచ్చు అక్రమ కట్టడాలు అవ్వచ్చు వాటిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు స్వచ్ఛందంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి బీఆర్ఎస్కి సెటైర్లు వేసారు హరీష్ రావు అన్నటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మరోపక్క కేటీఆర్ అమెరికాలో ఉండి ఏదో విమర్శిస్తున్నారని చెప్పేసి కేటీఆర్ మీద కూడా సెటర్గా ఇచ్చారు మరోపక్క బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో అక్కడ ఇబ్బందులు పడ్డటువంటి ఆ యొక్క వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఈసారి ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి బీజేపీ నేతలు అయితే మాత్రం ఈట్ల రాజేంద్ర చనిపోయిన కుటుంబాలకు అయితే మాత్రం యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈటల రాజేంద్ర చెప్పినటువంటి అంశాలను కూడా రేవంత్ రెడ్డి అయితే మాత్రం తప్పుబట్టారు అంటే ఇవన్నీ నిధులు ఇవ్వాలంటే కేంద్రం నుంచి నిధులు తెప్పించి వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా ఇద్దామనే విధంగా అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వడం జరిగింది మరోపక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా వరద సహాయం ఏ విధంగా అందుతుంది మరోపక్క వాళ్ళకి పునరావాస కేంద్రాల్లో ఏ విధంగా ఆహారం సరఫరావచ్చు ఏ విధంగా నష్టపోయారు మరోపక్క మోగ జీవాలు ఏ విధంగా దెబ్బతిన్నయి తదితర అంశాలు కూడా ప్రజల దగ్గర దగ్గరికి వెళ్ళి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం రేవంత్ రెడ్డి చేసిన ఇందులో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే నేపథ్యంలో సహాయక చర్యల్లో ఇక అలాగే అంటే ఒక పక్క కేంద్రాన్ని అభ్యర్థించాలి ఎన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చి ఒక రెండు వేల కోట్ల రూపాయలు తక్షణంగా విడుదల చేయాలని చెప్పేసి కేంద్రానికి అయితే మాత్రం లేఖలో పేర్కొన్నారు మరోపక్క ఖమ్మం అటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కూడా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఈ రెండు జిల్లాలకి నష్టం వాటిల్నింది ఎక్కువగా కాబట్టి ఖమ్మానికి ఇంకా ఎక్కువగా అంటే నలభై రెండు శాతం వర్షపాతం నమోదవటంతో ఖమ్మం జిల్లాలోనే ఈ నష్టం ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంది అటు కృష్ణా జిల్లా కన్నా కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా ఇది ఒక విపత్తుగా పరిగణించి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు ఈ నిధుల్ని కూడా సాధ్యమైనంతవరకు కేంద్ర మంత్రులు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు కూడా నిధులు రావడానికి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మరోపక్క అదే కోవలో అయితే మాత్రం అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ను కూడా విమర్శలు గుప్పించారు మరోపక్క లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర ఉన్నాయి ఆయన రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తే ఈ వరద సహాయానికి సరిపోతుంది కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్టరికలు వేయటం ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలకి తావిచ్చింది మరోపక్క రేవంత్ రెడ్డి పర్యటన ఖమ్మంలో కొనసాగుతుండటంతో అక్కడ ఇంకా అధికారులు అయితే మాత్రం సహాయ చర్యలో ఉన్నారు ఇంకా ఎలాంటి విపత్తు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు అధికారులకైతే మాత్రం పూర్తిగా ఆదేశాలు ఇవ్వటం కలెక్టర్కి కూడా ఐదు కోట్ల రూపాయలు నిధులు మాత్రం వాళ్ళకి శాంక్షన్ చేయటం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగుతోంది